దయచేసి ఆ సోదరిమ్మల అందరినీ కూడా ప్రభుత్వం తరపు అర్థిస్తాను. మీ సమస్య పట్ల, మీ తేదక కోరిక పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కానీ కొంత సమయం మేము తీసుకుంటా కావాలి. దయచేసి అర్థం చేసుకుని మీరందరూ వెంటనే మీ విధుల్లోకి రండి. ఆ ఒక్కటి తప్ప మిగతావన్నిటికి కూడా డిస్కషన్ చేసిన ప్రకారం దాని ప్రకారం మీకు ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు ఇచ్చాం. ఇంకా ఏవైనా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటే ఆ ఉత్తర్వులు కూడా మరి వెంటనే ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అర్థం చేసుకోవాలని చెప్పని, సానుకూలంగా స్పందించాలని చెప్పని, దయచేసి రాజకీయ పార్టీలు ఉచ్చుతో వాళ్ళ ఎజెండాలో మీరు తలదూర్చొద్దని, ఆ రాజకీయ ఎజెండాలోకి మీరు వెళ్ళొద్దని చెప్పని, ఎవరైతే బాధితులున్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో, గడుపుతో మరి సోదరిమ్మలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిల్లలు ఎవరైతే బాలమృతం కావచ్చు తిరిగి ఉండాలని ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిని దయచేసి తేవద్దు, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పని వాళ్ళందరినీ కోరుతున్నాం. దయచేసి దానికి సానుకూలంగా స్పందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి మా ఈ బాలింతల్ని ఈ ప్రెగ్నెంట్ ఎవరైతే ఇప్పుడు నీరు పో ఇదంటాం మనం పొడు గర్భిణీ ఉన్న స్త్రీల్ని ఈ ఎవరైతే బాలంతో పిల్లలకి వాళ్ళు కడుపు కొట్టలేము కదా, వాళ్ళ తాలూకా పోషణ కోసం బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా, వాళ్ళని వాళ్ళకి ఆ కార్యక్రమం చేయాలి కదా, చేయకుండా మనం వచ్చి చేయడానికి లేదు కదా, అది తప్పు కదా. అది నీకు కోపం వచ్చిందని చెప్పని వాళ్ళకి నష్టపెడితే ఎలాగా. కాబట్టి ప్రభుత్వం ఆ ప్రక్రియని అంతవరకు వెళ్ళకూడదని మా కోరిక. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అంతవరకు వెళ్ళకూడదని, సానుకూలంగా జరగాలని నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకొకరికి మన సోదరి మరి మన అక్కలు మన చెల్లెళ్ళు మన ఉంటున్న పిల్లలు అంతవరకు వెళ్ళకూడదు అనేది మా తాలూకు కోరిక. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను. ఇప్పుడే ఇప్పుడు చాలా ఇచ్చాము, ఇంకా కావాలంటే రేపు ఉదయం కల్లా తినే సుప్ నేను చెప్పినవన్నీ ఇంకా ఏమైనా ఒకటి రెండు ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేస్తుంటాం. బెదిరింపు పెట్టండి, ఇప్పుడు చెప్పాను కదా బెదిరింపు పెట్టి ఇప్పుడు బాలామృతి ఇవ్వడం అనేది ఆ పిల్లలకు వచ్చి వాళ్ళు పట్టుకొట్టడం నోటి పెట్టడం అనేది అది బెదిరింప, లేకపోతే బాలింతలకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన కిట్ వచ్చి ఇవ్వకపోతే అది బెదిరింప, లేకపోతే గర్భిణి పొడి మరి నీరు పోసుకున్నాం మరి మన నెలతో ఉన్న ఆ సోదరి మనకి ఆవిడకి ఇవ్వాల్సిన పోషక పదార్థం ఇవ్వడం అది బెదిరింప చెప్పండి, బెదిరింపు కాదు కదా. దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని బెదిరింపిన ద్వారా మా తాలూకు ఎజెండాలు లేదు, మా ఎజెండాలు లేదు, అసలు అంశమైన లేదు, ఆ ఆలోచన లేదు మాకు. కానీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మాత్రం ప్రభుత్వం సందేశపోతే ప్రభుత్వం తప్పు చేసినట్లే. నేను కాదన్నా, ఇప్పుడు కాదన్నా, ఇది సమయం కాదు, ఇంకో రెండు మూడు నెలలు పోయిన తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా చేద్దామని చెప్పాం. ఎవరి ఏ ప్రజాప్రతి అన్న పాసింగ్ మరొక చేయడానికి కాదు కావచ్చు, పాసింగ్ మరి తినడానికి ఏం చేస్తుంది, దేనికి ఏ ప్రజాప్రతి పెంచారు సార్? నేను అంటుంది ఏంట్రా, 50,000 లక్షల పని చేసాం, 50,000 లక్షల పని చేసాం,
ఇరవై వేలు నలభై వేలు ఎందుకు చేసాం? టీఏ లేదని టీఏని ఎందుకు ఇస్తామని చెప్పాం? మీటింగ్కి వెళ్తే టీఏలు ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఇస్తామని చెప్పాం కదా. ఏంటి మరి యాభై వేలని లక్ష రూపాయలు చేశాం కదా, ఇరవై వేలు నలభై వేల రూపాయలు చేశాం కదా. మరి కాదు ఇది అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు చేశాం కదా, నలభై ఐదు సంవత్సరాల రిటైర్మెంట్ ప్రమోషన్ లేకపోతే యాభై సంవత్సరాలు చేయమంటే యాభై సంవత్సరాలు కుప్పుకున్నాం కదా. మినీ అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ సెంటర్గా తీర్చిదిద్దారంటే అవి ఆరు వేలు ఉన్నాయంటే వాటిని పరిశీలించి వెంటనే దాని రిపోర్ట్ ఇవ్వన్నాం కదా. ఏంటి మీలోనే మీలోనే భిన్న అభిప్రాయం ఆయన అడిగింది కూడా, ఆయన అడిగింది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. నేను కాదలే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్. ఉన్నవాడికి పెంచితే ఆడికి ఆనందం. ఆ పెన్షన్ వల్ల వచ్చి ఉద్యోగం లేని వాడికి వచ్చే పని ఇంకో రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి, ప్రమోషన్ వెయిట్ చేయాలి, పోస్టింగ్ వెయిట్ చేయాలి. ఆ బ్రదర్ చెప్పింది కరెక్ట్. నేను అన్న నేను డిజైన్ చేయట్లేదు ఎందుకంటే ఎంప్లాయీ సోషల్తో తరచుగా కూర్చొని సమస్య పట్టి డిస్కస్ చేస్తాం. ఇవన్నీ దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చే మానవులు జీవించే కాలం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు జీవసత్వాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి కాబట్టి అరవై నాలుగు రెండు చేయడం అనేది అనే ఆలోచన. కానీ దానివల్ల పాపం కింద ఉన్న యాభై ఐదు సంవత్సరం వచ్చిన వాడు తనకు ప్రమోషన్ పోతుంది. దానివల్ల ఇందాక బ్రదరు ఓ సోదరుడు అడిగినట్టు పత్రికా సోదరుడు అడిగినట్టు కొత్త వాళ్ళకి వచ్చే ఉద్యోగానికి వాళ్ళ తాలూక ఆపర్చునిటీ ఎస్ రెండు ఉన్నాయి. ఈ డిబేట్ పెరిగింది, డిస్కషన్. ఇది అయిపోయింది, ఇది అయిపోతే ముప్పై వేలం లేకపోతే ఎంత ఎంత ఇదంతా కూడా లేకపోతే ఓకేనా? మీకు మీకు అందరూ రిజిస్టర్ అయింది కదా, ఉంది కదా క్లారిటీ లేదు, తేడలేదు కదా. మీకు ఏ పేపర్స్ కావస్తే ఆ పేపర్లన్నీ ఇస్తాను. ఒకటి మా మేనిఫెస్టోలో నేను చెప్పినది ఇస్తాను, రెండు తెలంగాణలో ఎప్పుడు పెంచారు, ఎంతవరకు పెంచారు అది ఇస్తాను, ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత ఉందో ఆ పేపర్ ఇస్తాను, ఏవి వాళ్ళకి డిమాండ్లు ఇస్తాను, ఆ డిమాండ్కి ఏవి మేము సానుకూలంగా ఫలించాం అవి ఇస్తాను. ఇది మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రితో ఆలోచన చేసి ఆయనతో డిస్కస్ చేసి ఓ మూడు నెలల సమయం తీసుకోవాలనేది ఇది ఒక్కటి మాత్రమే దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీ ద్వారా మళ్ళీ మరీ కోరుతున్నాను. ఏదమ్మా ఎక్కడ గ్రూపులు పెడతా ఇష్టం పెడితే ఇస్తాను, అన్నీ ఇస్తాను, ఇప్పుడే మధ్యలో రాకు. భారీ భారీ అంటే అర్థం భారీ కాదు, భారీ డెఫిషియన్సీ ఏంటి? లక్షలాది ఏం లక్షలు దేనికి అడ్డుకోవడం, దేనికి ఎందుకు అడ్డుకుంటామా? శుభ్రంగా మా పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడ నిమిషం జరగకంట ఎక్కడైంది? ఒక్కొక్కరు అడిగితే మీకు పూర్తిగా మీకు మీ క్లారిటీ ఇస్తాను. ఏ గ్రౌండ్ అండి నా దృష్టికి నేను నేనే మంత్రిని అదిగాండి, అది నేను మంత్రిని నా దృష్టికి రాలేదు. అంతకుముందు ప్రధానమంత్రి గారు వస్తే ఇవ్వలేదు మనిస్తామా అడి నాకైతే నా దృష్టికి రాలేదు. సరండి నేనే సంబంధించి మంత్రిని చెప్తాను 100%. వాళ్ళకి ఇచ్చిన దాన్ని కాపీటు మినిస్టర్ని ఇచ్చేస్తే అయిపోయి కదా ప్రభుత్వానికి. ఇప్పుడు మాకు డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదు, కాపీటు సరిపోతుంది కదా.
ఉండు ఒక్కొక్కట, నువ్వు జంప్ అయిపోకు హాల్లాగా. హాళ్ళకి జంప్ అయిపోయాను నా స్పీచ్ చూసాను. ఇక్కడ నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, అసలు సభ ఎందుకు పెట్టారు, దాని ఉద్దేశం ఏంటో, లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడు. లేదు వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకొని ఏదో అవి ఇవి చెప్పిన ఆ కుర్రాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ రెడ్ బుక్ కట్టినాడు, రాజకీయాల్లో రెడ్ బుక్ ఉండకూడదు, బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ అయితే ఎవరైతే చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఏదో ఉంటుందో అది నడవాలి. రెడ్ బుక్ రా, ఓ ప్లస్ మాట్లాడను, ఓ ప్లస్ ఇది అవగాహన ఉందా, ఎవడైనా ఆ మాటలు మాట్లాడతారా, ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాచరం అనుకుంటున్నారా, నేను అడుగుతున్నాం. ఏం వాళ్ళు అడిగిన దాన్ని మేము ఏది చట్ట ప్రకారం చేయలేదు చెప్పనండి, చట్ట ప్రకారం ఏది చేయలేదు చెప్పనండి. ఏ చట్ట ప్రకారం చేయకపోతే అప్పుడు నిబంధనలు మేము ఉల్లంఘిస్తే తప్ప, ఏదో నేను చూశాను మేము వచ్చి పాదాలు చేస్తే మేము పాదాలు చేయలేదు కానీ అడ్డు ఎక్కడ అడుగుతున్నాం, మీరే కదా విలేకరులు, మీ టీవీ ఈ టీవీ ఇక్కడ ఈ టీవీ ఫేమ్ ఉంది కదా, ఇక్కడ ఏబిఎన్ ఉంది కదా, ఈనాడు ఉంది కదా, ఈ టీవీ ఎక్కడ అడుగుకోని చెప్పండి, ఎక్కడ ఆ కుర్రాడు తిరుగుతుంటే ఆ పిల్లడు తిరుగుతుంటే ఎక్కడ అడుగుకున్నాం చెప్పండి. వాళ్ళంతా అది ఊహించేసుకొని ముట్టడి ఎంత ఉన్నాడో లేదు కానీ కోతగనం అనేట్టుగా పెట్టుకొంచెం కోతగనం అనేటట్లు ఓ ఏదో ఊహించేసుకొని ఏదో మాట్లాడేస్తే అవన్నీ అవుతాయా?